నమస్తే, వెల్కమ్ టు వీటెలీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ సరుకులు అందుతాయి, జాయింట్ కలెక్టర్ శివశంకర్ స్పష్టీకరణ. లాక్డౌన్ ఎఫెక్ట్, దయనీయంగా మారిన దినసరి కూలీల బ్రతుకులు. కొండెక్కి కూర్చున్న కోడి ధర కిలో 200 పలుకుతున్న చికెన్. చంద్రబాబుకు పవన్ కు పొలిటికల్ వైరస్ పట్టుకుంది, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్. కరోనాను కూడా యెల్లో మీడియా రాజకీయాలు చేస్తోంది, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. విశాఖ జిల్లాలో 2 రోజుల వ్యవధిలో 228763 మందికి రేషన్ సరుకులు పంపిణీ చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ వెల్లడించారు. కార్డుదారులెవరూ ఏ రోజు రావాలో ముందస్తుగా సమాచారం ఇస్తున్నామన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. ఏప్రిల్ 15 వరకు పంపిణీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెలలో 2 సార్లు యంత్రాలతో సరుకులు ఇవ్వటం వల్ల సాంకేతికంగా వెర్షన్ మారాల్సి రావడంతో సమస్య తలెత్తిందని చెప్పారు. ప్రస్తుతం దాన్ని సరిదిద్దుతున్నట్లు కూడా చెప్పారు. నగరంలో ఉన్న ఇతర జిల్లాలకు చెందిన వారు 2 రోజులు పోర్టబిలిటీ కింద 65491 మంది సరుకులు తీసుకున్నారని చెప్పారు జేసీ. మనము నెమ్మదిగా ఒక్కొక్క క్లస్టర్ డివైడ్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది తప్ప, స్టాక్ అన్నది మీ స్లాట్ వచ్చినప్పుడు మీకు కూడా అందుతుంది. ఇది అందరూ దయచేసి దృష్టిలో పెట్టుకుని మనకి 15వ తారీఖు వరకు మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా అంటే నాకు వస్తుందో రాదని చెప్పి మనకి స్లాట్ లేకపోయినా సరే లైన్లో వచ్చి ఎక్కువ మంది గుమ్మగూడే ప్రయత్నం చేయొద్దు. అలాగే మనకి ఇప్పుడు మనకి వేసవికి సమీపిస్తున్నాం కాబట్టి మనకి ఈరోజు చూస్తే మనకి 9 గంటల నుంచే మనకి ఎండ తీవ్రత అన్నది మనకి ఉంది. నేను గతంలో కూడా మన తహసీల్దార్స్ కానీ వాలంటీర్స్ కానీ అందరికీ చెప్పడం జరిగింది. బెనిఫిషరీస్లో లబ్ధిదారులు అవకాశం ఉన్నంతవరకు చిన్న వయస్కులు, మధ్య వయస్కులు మాత్రమే రేషన్ షాప్కి రండి అవకాశం ఉన్నంతవరకు. అలాగే వచ్చిన వాళ్ళు ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు వస్తే వారు ఖచ్చితంగా గొడుగులతో వస్తే మీకు ఇటు ఎండ నుంచి రక్షణ ఉంటుంది. గొడుగు ఉండడం వల్ల మనకి ఆ సామాజిక దూరాన్ని కూడా మనం పాటించిన వాళ్ళం అవుతాం. ఇది మనకి సివిల్ సప్లకు సంబంధించి అందులో గుర్తుపెట్టుకోవాల్సింది. 15వ తారీఖు వరకు పంపిణీ జరుగుతుంది. స్టాక్ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు, ప్రతి లబ్ధిదారుడికి ఇవ్వటం జరుగుతుంది. సో ఇందులో మనకి లాక్డౌన్తో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. అన్ని రకాల వ్యవస్థలు, వ్యాపారాలు నిలిచిపోవడంతో చేయటానికి పని లేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 వారాలు ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజులు ఎలా గడుస్తాయోనన్న ఆందోళన వారిని నెలకొంది. ప్రభుత్వం రేషన్ ద్వారా బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తున్నప్పటికీ మిగిలిన నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితి వీరికి ఏర్పడింది. ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఏదో ఒక పని దొరకపోతుందా అని నగరంలో పలు ప్రాంతాల్లో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో సుమారు 10 లక్షల మందికి పైగా వివిధ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, భవన నిర్మాణాలు, వ్యవసాయ రంగంలో పనులు చేస్తున్నారు. వీరిలో 90% మంది కూలి డబ్బులతోనే రోజు గడిచే పరిస్థితి. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ కూలి పనులకు వెళ్తుంటారు. భార్యాభర్తలిద్దరూ పనుల్లోకి వెళ్తే 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు తెచ్చుకుంటారు. అయితే గత 10 రోజుల నుంచి పనులకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు వీరంతా. మా ఎలగొందం ఏడ్చింత మా రోడ్డు మీద పడితే ఏడుతాం మేము. మా ఇంటి దగ్గర ఏడలేదు, పనులు కలిపోతుంది, మాకు వెళ్ళకొస్తుంది, మేము ఎలా పోజింతాము? మాకు ఏదో చూడండి శుభ్రంగా అందరం. మా 12 రోజులు అవుతుంది సార్, 12 రోజులు పెట్టి పనిలేదు సార్. ఇంకో చెరువుంతా పోలేదు కూడేస్తారు, ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోవడం తప్ప ఇంక ఇంట్లో ఏమవుతుంది? అదే రోజు పని చేస్తే కానీ మాకు అవదు. రండి కట్మచోకం చెప్పండి. 5 రోజులు అయిందండి, కడుపు కూడలేదు, పిల్లలతో అద్దెలు కట్టలేక సద్దులు కట్టలేక కూడలేక దిండు కట్టలేక అలా రోడ్ల మీద ఉందనమండి. దేనికి వచ్చింది ఇది?
ఎన్నాళ్ళు మేము బస్సులు అంటాము, ఎన్నాళ్ళు మేము కడుపు కూడ లేకుండా ఉంటాము. అదిగంట తాళ్ళు తగిలేస్తాను, కరెంటు బిల్లు గ్యాస్ అయిపోయింది, వేణి గొప్ప బాధకుంది. పెచ్చిది వండుకోండి, మంత నూనె లేదు, కూర లేదు, నారనేది, ఏటి లేదు, ఏటి కొనలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, బియ్యం లేవు. రేషన్ ఈ నైన్లు కొట్టుకుందాం, రెండు ఆడలు మొగలు దెబ్బలాడిపోతాను, రిలగిలకు ఆ కోట అక్కడికి వెళ్ళి రేషన్ ఇస్తాను రే, ఓ నైన్ దెబ్బలాడిపోతాను రా. నాలుగు ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకుల కోసం రేషన్ షాపులకు వెళ్తున్న జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున 5 గంటల నుండే రేషన్ షాపులకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. దీంతో గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా రేషన్ సరుకులకు వేచి ఉన్న వారికి ఎండ దెబ్బ తప్పటం లేదు. మార్చి 29వ తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం సరుకులు అందజేస్తోంది. లాక్డౌన్తో బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకులు కొనలేక కష్టాలు పడుతున్న పేదలు రేషన్ సరుకుల కోసం పోటీ పడుతున్నారు. రేషన్ దుకాణాల్లో సరుకులు లభ్యమవుతున్నా లబ్ధిదారులందరూ ఒకే సమయంలో రావటం, లాక్డౌన్ సమయం కుదించిన నేపథ్యంలో కనీస దూరం పాటించడం కూడా కష్టమైపోతోంది. దీంతో నగరంలోని రేషన్ షాపుల్లో ఎదుట వందల మంది లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. మరోవైపు ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ఇటు లైన్లో నించోలేక క్యూ లైన్లలో వారి సంచులు పెట్టి నీడను వెతుక్కుంటూ వెళ్లే పరిస్థితి కూడా కనపడుతోంది. మరోవైపు రేషన్ సరుకుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. అందరికీ రేషన్ ఇచ్చే వరకు షాపులు తెరిచే ఉంచుతామన్నారు. సరుకులకు కొరత లేదని, ప్రతి లబ్ధిదారునికి రేషన్ అందజేస్తామని చెప్పారు. ప్రజెంట్ రోజుకి 100 మందికి మేము ఇస్తున్నాం. ప్రజెంట్ 2 రోజుల వరకు అయితే సర్వర్ బాగానే ఉంది. అంటే సర్వర్ ప్రాబ్లం, ప్రజలకి మేము ఏ విధంగా ఇస్తున్నామంటే వచ్చిన వాళ్ళకి 50 మందికి టోకెన్ ఇవ్వడం, మిగతా వాళ్ళని ఎండ ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళని మిగతా వాళ్ళని వెళ్ళిపోమంటున్నాం. మేము 50 మంది ఉండమా, మిగతా వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి పెన్ను మరియు గొడుగు ఇవి కూడా ప్రొవైడ్ చేయమని వాలంటీర్ ద్వారా చెప్తున్నాం. అయితే దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్, 39వ వార్డు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి కలిసి వార్డు పరిధిలోని ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, కోటవీధి, ఫెర్రీ రోడ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానిక రేషన్ షాపుల్లో ఉచిత సరుకులు పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై కెమికల్స్ మిక్స్ చేసిన ద్రావకాలను చల్లి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా స్థానికులకు మాస్కులు పంపిణీ చేసి సామాజిక దూరం పాటించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. ఈ సందర్భంగా ద్రోణం రాజు శ్రీనివాస్ కొల్లి సింహాచలం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడేందుకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తుందని, ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు చెల్లిస్తుందని, 1వ తేదీ నుండి పింఛన్దారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అట్లాగే ఫెర్రీ వీధి ఇవన్నీ కూడా పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి చోట బ్లీచింగ్ వేయడం, అలాగే స్ప్రే కొట్టడం, తర్వాత ప్రజలకు అవగాహన కల్పించడం, రేషన్ కూడా 3 రోజులు టైం ఇచ్చారు. ఎవరు కూడా గాబరా పడకుండా ఈరోజు కూడా ఎక్స్టెండ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా కూపన్స్ ఇచ్చి వాళ్ళకి హీర్మార్క్ చేసి 3 గజ సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళకి ఆ వస్తు సరుకులు అందించేలాగా అధికార యంత్రాంగం అంతా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు జోనల్ కమిషనర్ 3 ఆయన వెంకటేశ్వరరావు గారు, వారి వెనకాతలు ఉన్నటువంటి శానిటేషన్ ఏఎండిహెచ్ఓ గారు, సీఎంఓ గారు ఆదేశాలు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు అన్నీ కూడా చక్కగా అటు వాటర్ వర్క్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏ రకంగా కూడా వాటి వల్ల ప్రజలకి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేపడుతున్నారు. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది, ప్రజలకు అవగాహన కల్పించాం. అలాగే ఇక్కడ కొంతమంది దాతలు, మన కొల్లి సింహాచలం అని, అట్లాగే వార్డు అధ్యక్షుడు, తర్వాత ఇంకా ఇతర నాయకులు, అలీఖాన్ గారు, కదిరప్పారావు గారు, ఇతర పెద్దలు, నల్లబాబు గారు, సోములు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళ మిత్ర బృందంలో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు సామాజిక దూరం పాటించాలి, పరిశుభ్రంగా ఉండాలని, అట్లాగే మాస్కులు, మజ్జిగలు కూడా ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలకు అందించారు. ముఖ్యంగా ఇది విశ్వ మానవాళిని వణికిస్తున్నటువంటి మహమ్మారి,
ఇది ప్రధానమంత్రి గారు చెప్పారు, కనిపించినటువంటి శత్రువుడు మనం ఎదుర్కోవాలంటే మనకు మనమే నియంత్రించుకోవాలి, మనమే సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉంటూ మనం దీన్ని పారద్రోడాలని లాకౌట్ ఇవాళ ప్రకటించారంటే ప్రపంచవ్యాప్తంగా అందులో భారతదేశంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందించి రేషన్ ఇవ్వాలని, అట్లాగే ప్రతి నెల 1000 రూపాయలు సంబంధించినటువంటి ఆర్థిక ఇది పెన్షన్లు కాకుండా, అట్లాగే ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఇతర ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి జరడి పెట్టి ఎవరెవరికైనా ఎక్కడి నుంచైనా వచ్చారా, వాళ్ళకి ఏ వ్యాధి లక్షణాలు ఉన్నాయన్నది మళ్ళీ రెండోసారి కూడా సర్వే చేస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు. చాలా కటిక పేదవాళ్ళు ఈ కోట వీధి, ఫెర్రి వీధి ఇవన్నీ కూడా దక్షిణ నియోజకవర్గంలో అన్నీ కూడా మురికివాడలే కాబట్టి ఈ మురికివాడల్లోని శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన వరకు చర్యలు మా జీవీఎంసీ యంత్రాంగం స్పష్టంగా తీసుకుంటుంది. పర్యటనకు భాగంగా 500 వరకు మాస్కులు, మజ్జిగ ప్యాకెట్లు, సామాజిక దూరం పాటించాలని చెప్పి రేషన్ డిపోల దగ్గర కూడా దూరంగా ఉంచి వాళ్ళందరినీ కూడా ఈ వార్డు 39వ వార్డు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున అందరూ కష్టపడుతూ వాళ్ళందరికీ మార్నింగ్ నుంచి లైన్లు గీసి పెట్టి మజ్జిగలని మాస్కులని పంపిణీ చేశారు. గత 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మజ్జిగలనేసి మాస్కులని పంపిణీ ఈ రోజు అయితే 500 మజ్జిగ ప్యాకెట్లు, 500 మాస్కులు పంపిణీ జరుగుతుంది. ప్రతి ఏరియాలో కూడా మేము మాస్కులు పంచడానికి ముందు వస్తున్నాం. మాకు టైలర్లు కూడా ఫ్రీగా కుట్టించిస్తున్నారు. అమ్మాయిలు ట్రైలింగ్ నేర్చుకున్న అమ్మాయిలు, ఇంతకుముందు ట్రైలింగ్ నేర్చుకున్న అమ్మాయిలు క్లాత్ ఇస్తే వాళ్ళు కుట్టి సామాజికంగా అందరికి కూడా మనం మాస్కులు పంపిణీ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రతి ఇంటికి కూడా మేము మాస్క్ పంపిణీ చేయాలని అనుకున్నాం. ఈ వార్డులోని ఈ నాకు సహారాలు అందించినటువంటి నాయకులు, కార్యకర్తలు, యూత్, అలాగే లేడీసు, వాలంటీర్స్, మీడియా వాళ్ళు అందరికి కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి మేమందరం కూడా బయటపడి జగన్ గారికి ఎంతో చేదోడు వాదోడుగా మేమందరూ నిలబడుతూ ఆయన చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ చోడవరంలో రేషన్ సరుకుల కోసం బయలుదేరిన ఓ వృద్ధురాలు ఎండ తీవ్రత తట్టుకోలేక అంగన్వాడీ కేంద్రం వద్ద కుప్పకూలి మృతి చెందటం దురదృష్టకర ఘటన అని జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ అన్నారు. రేషన్ కోసం క్యూ కట్టి చనిపోయింది అనటంలో వాస్తవం లేదని చెప్పారు ఆయన. సో దయచేసి అంటే మనము వాస్తవాలే మనం చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఆవిడ చోడవరంలో ద్వారకానగర్ కాలనీ టౌన్లోని ద్వారకానగర్ కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు సుమారు ఒక 200 మీటర్లు, ఒక 400 మీటర్ల దూరంలో ఎఫ్ఏ షాప్ ఉంది, ఒక 100-120 మీటర్ల దూరంలో అంగన్వాడీ సెంటర్ దగ్గరికి వచ్చినప్పుడే తన కొలాప్స్ అయిపోయింది. ఇంకా రైల్లో కానీ షాప్ దగ్గర కానీ రాలేదు. ఇది జరిగింది కూడా 10 నుంచి 10:30 ప్రాంతంలో, వాళ్ళ మనవడు కూడా ఉన్నాడు. సో ఇదేంటంటే రేషన్ కోసం రావటం నిజమే, కానీ అది మన లైన్లోనూ గంటలు నిల్చొని ఉండటం వల్ల జరిగింది అయితే కాదు, అది దురదృష్టంలో ఉన్న పరిణామం. నేను అందుకే మన ప్రెస్ మీట్ కూడా మీకు 28వ తారీఖు నేను ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీకు రాసి ఇచ్చారు, కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే ఎవరు ఇది రాయలేదు. అంటే మేబీ మేము సో 9 గంటలకు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల లబ్ధిదారులు అవకాశం ఉన్నంత వరకు వారి గొడుగులు ఉపయోగించిన ఇటు ఎండ నుండి రక్షణతో పాటు దూరం కూడా పాటించవచ్చు. స్కాటుదారుల కుటుంబాల నుండి అవకాశం చోడవరం పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన షేక్ మీరాబి అనే వృద్ధురాలు సహజ మరణాన్ని యెల్లో మీడియా రాజకీయం చేయడంపై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేషన్ సరుకుల కోసం ఎండలో క్యూలో నిలబడి మృతి చెందినట్లు వస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తీవ్రతకి చనిపోయిందని రెండు మీడియా సంస్థలు చిత్రీకరించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే షేక్ మీరాబాయి అక్కడ 30 సంవత్సరాలుగా ద్వారకానగర్లో నివసిస్తూ సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి జబ్బున బారిన పడిపోవడం, అలా యజమాని చనిపోయిన తర్వాత ఏమో ఆవిడ అనారోగ్యంతో బాధపడడం, అలాగే ఒక టీబీ ఎఫెక్ట్తో కూడా ఆవిడ ఉన్నట్టు కూడా తన కొడుకైనటువంటి షేక్ పెయింట్ కూడా ధృవీకరించడం జరిగింది. అలాగే ఆయన టీబీ ఎఫెక్ట్తో పాటు 3 రోజులకు భోజనం కూడా లేకుండా భోజనం తినకుండా కూడా ఆవిడ తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న సంగతి కోడలు కొడుకు కూడా ధృవీకరించి చెప్పిన తర్వాత కూడా ఈ రెండు మీడియా సంస్థలు టీవీ 5, టీవీ ఏబిఎన్ టీవీ వాళ్ళు
కావాలని మూడు గంటలకేమో ఎండ ఎద్దడికి చనిపోయినట్టు పెట్టారు. ఉదయం 8:30 నుంచి 9 మధ్యలో ఆవిడ 8:30 మోర్చిపోయింది. 9 గంటలకు కొడుకు కోడలు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చనిపోయింది. కేవలం ఇంటికిని చనిపోయిన ప్లేస్కి 3 మీటర్ల దూరంలోనే బయటకు వెళ్తూ రేషన్కి వెళ్తానని బయటకు వెళ్ళింది. మనవని తీసుకుని అక్కడ మోర్చిపోయింది. మోర్చిపోయి ఇంటికి తీసుకొచ్చే చనిపోయిన తర్వాత కూడా ఇదేదో మధ్యాహ్నం చనిపోయినట్టు మెడ మధ్యాహ్నం చనిపోయినట్టు క్యూ లైన్లో చనిపోయినట్టు చెప్పడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఏకకాలంలో 6 కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేసేలా నేవల్ డాక్ యార్డ్ ఉద్యోగులు 6-way మల్టీఫీడ్ ఆక్సిజన్ పరికరాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఒక ఆక్సిజన్ సిలిండర్ పై ఒక రోగికి మాత్రమే ప్రాణవాయువు అందిస్తున్నారు. ఇప్పటికే నౌకాదళ ఆసుపత్రి ఐఎన్ఎస్ కళ్యాణిలో ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా విజయవంతమైందని ఈస్టర్న్ నేవల్ కమాండ్ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో రాష్ట్రానికి పట్టిన పొలిటికల్ వైరస్ లని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ తీవ్రంగా విమర్శించారు. వీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది, కాకపోతే రాష్ట్రంలో ఉండి ఎన్ని రాజకీయాలు చేసేవారోనని అన్నారు. రాష్ట ప్రజలకు అవలంబిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను విమర్శించిన వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఎమ్మెల్యే అమర్ మొబైల్ వీడియో ద్వారా మాట్లాడారు. ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఒక ఆలోచన ఇది. ఇది గ్రామ స్వరాజ్యం ఉండాలి. గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఉంటేనే అది దేశానికి మంచిది అన్నటువంటి మాటలు చెప్పినటువంటి పూజ్య బాపూజీ గారు తీసుకున్నటువంటి నినాదానికి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యవస్థ. ఇటువంటి వ్యవస్థ గురించి అసలు పనిచేయట్లేదని, అసలు వాళ్ళు ఉపయోగపడట్లేదు అన్నటువంటి, అసలు ఆ మాట ఏ రకంగా మాట్లాడారో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. అంటే మీరు హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన వాలంటీర్లు మీ ఇంటికి వస్తారని చెప్పి అని అనుకుంటే మేమేం చేయలేము. ఈరోజు మీరు కానీ మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరిద్దరు హైదరాబాద్లో ఉన్నారు. మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే మీరు బార్డర్ దాటడానికి కూడా మీకు అవకాశం లేదు. కానీ మీ మాటలు మాత్రం బార్డర్లు దాటి ఈరోజు రాజకీయాల్ని, ఈరోజు కరోనా వైరస్ మీద ప్రపంచం అంతా కూడా ఈరోజు యుద్ధం చేస్తుంటే మీరు అసలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కొన్ని వ్యవస్థల్ని, ఈరోజు వారి తాలూకా ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే విధంగా మీరు ఏ రకంగా అసలు ఈ సమయంలో మాట్లాడుతున్నారో నిజంగా అర్థం కావట్లేదు. మీరు అందుకనే చాలా సందర్భాల్లో కూడా మేము చెప్పాము, చీగువేరా ఫోటో పెట్టుకుంటేనో, లేకపోతే భగత్ సింగ్ ఫోటో పెట్టుకుంటేనో, లేకపోతే అల్లూరి సీతారామరాజు ఫోటో పెట్టుకుంటేనో మనం వారిలాగా అయిపోము. వారి తాలూకా ఆలోచనలకి ఆశయాలకు అనుగుణంగా నడిస్తేనే మనం వాళ్ళు ఫోటోలు పెట్టుకోవాలి తప్ప ఏదో సినిమా కోసం సినిమాల్లో మాట్లాడినటువంటి మాటల్ని బయట కూడా మాట్లాడేస్తే మనం ఏదో ఈ పెద్ద నాయకుడు. 6-7 నెలలుగా ఎప్పుడైతే ఈ వ్యవస్థ వచ్చిందో అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ఈ వ్యవస్థ ద్వారా ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టకుండా వారికి అనేక పనులు చేస్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. రేపు ఎప్పుడన్నా ఒక నెల మొదటి రోజు వచ్చేసరికి ఉదయం ఇంకా సూర్యోదయం కాకముందే వారి ఇంటికి తీసుకొని వెళ్ళి పెన్షన్ వాళ్ళ గడప దగ్గర పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర ఆ పెన్షన్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది వాలంటీర్స్. బయటకు వచ్చి కొట్టడం అంటే మీరు ఇంటి లోపల మీ ఇంటి లోన్లో కొట్టుకున్నారు. మరి మీ ఏ ఇంటి నుంచి కొట్టాలో మీకు తెలియలేదో. అసలు మీరు ఎందుకు, అసలు మీకు ఆంధ్ర రాష్ట్రం మీద కక్ష ఏంటి? అసలు మీకు అసలు అసలు వాలంటీర్ అనేవాడు ప్రతి ఇంటికి వచ్చి పనిచేసేటువంటి ఒక 50 ఇళ్ళకి 100 ఇళ్ళకి పట్టణాల్లో అయితే ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాను. కొన్ని మీ ఇంటికి వాలంటీర్ రావడానికి మీ ఇల్లు ఆంధ్రప్రదేశ్లో లేదే, అలాగని చెప్పి వాలంటీర్ని మీకోసం హైదరాబాద్ పంపించలేమే? మీకు వాలంటీర్ పనిచేస్తున్నారా లేదా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, మీరు ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే, మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లుంటే, మీకు ఆంధ్ర రాష్ట్రంలో మీ కుటుంబం అంతా ఉంటే అప్పుడు వాలంటీర్ మన ఇంటికి వస్తున్నాడా, వాలంటీర్ పనిచేస్తున్నాడా, వాలంటీర్ తాలూకా విధి విధానాలు ఏంటి, వాలంటీర్ తాలూకా రోజువారీ కార్యక్రమాలు ఏంటి, వాలంటీర్ ఏం చేస్తున్నాడు అనేటువంటి తెలిసేవి. లాక్డౌన్ కారణంగా చికెన్ ధర అమాంతం పెరిగిపోయింది.
మొన్నటి వరకు బతుకున్న కోడిని 20 రూపాయలకు కూడా కొనేవారు లేక చికెన్ షాపులు పౌల్ట్రీ రైతులు నష్టాల్లోనికి వెళ్లిపోయారు. ఇప్పుడు లాక్డౌన్ పుణ్యమాని పరిస్థితి రివర్స్ అయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కోడి మాంసం వినియోగం ఎక్కువై చికెన్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కేజీ చికెన్ ధర ప్రస్తుతం 200 రూపాయలు చేరుకుంది. ఇన్నాళ్లు నష్టాల్లో కూరుకుపోయిన పౌల్ట్రీ రైతులకు కొంత ఉపశమనం కలిగినట్టయింది. కొద్ది రోజులుగా చికెన్ ధరలు పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు కొత్త బ్యాచ్ పెంపకాన్ని ఆపేశాయి. ఇప్పుడు హఠాత్తుగా డిమాండ్ పెరగడంతో సరిపడా స్టాక్ లేక ధరలు పెరగడానికి కారణమైంది. కరోనా వైరస్ కారణంగా మొన్నటి వరకు కిలో కోడి మాంసం ధర 50 రూపాయల నుంచి 70 రూపాయలు పలకడంతో షాప్ల మెయింటెనెన్స్ ఖర్చుకు అదేవిధంగా పౌల్ట్రీ రైతుకు పెంపకం ఖర్చులు కూడా రాలేదు. దీంతో కోళ్లను మేపలేక వదిలేశారు. ఈ పరిణామాలతో 60% కోళ్ల ఫారాల్లో అసలు కోళ్లే లేకుండా పోయాయి. లాక్డౌన్ కారణంగా మాంసాహార ప్రియులు మళ్లీ చికెన్ పైకి ఎగబడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కోళ్ల ఫారాల్లో స్టాక్ అంతంత మాత్రంగానే ఉంది. మళ్లీ కోళ్ల కంపెనీలు కోడి పిల్లల్ని సరఫరా చేసి వాటిని పెంచాలంటే కనీసం 45 రోజులు పడుతుంది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న స్టాక్ సరిపోకపోతే కోడి మాంసం రేట్లు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఒక దగ్గర ఉన్న రైతు బజార్లను విస్తరించి 4-5 చోట్ల ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలు ఒక దగ్గర సంచరించకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయాన్ని 2 గంటలు తగ్గించడంతో మరలా సాంద్రత ఒక్క దగ్గరగా ఏర్పడకుండా ఉండే విధంగా మొబైల్ రైతు బజార్ను అందుబాటులోనికి తీసుకువచ్చింది. రైతు బజార్లో రైతులు అమ్మే ధరకు 10% జోడించి ప్రజల ఇళ్ల వద్దకే కూరగాయలు అందించేందుకు నగర వ్యాప్తంగా 30 మొబైల్ వాహనాలను సిద్ధం చేసింది. దీంతో కొనుగోలుదారులు తమ ఇళ్ల వద్ద కాయగూరలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గురించి అందరూ కూడా ప్రభుత్వం 10-10 సార్లు చెప్తున్నప్పుడు కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి తరుణంలో ఈ రైతు బజార్లని గ్రౌండ్లోకి మార్చినప్పటికి కూడా రైతు బజార్లు గ్రౌండ్లోకి మార్చిన ఒకే దగ్గర వస్తువులు దొరకపోవడం వల్ల ఒక్కొక్క లైన్ను ఒక్కొక్క దగ్గర తీసుకొని అక్కడ ఎండలు తీవ్రంగా పెరగడం వల్ల అక్కడ పడిపోతున్నారు. సో మేము కూడా మా సంస్థ నుంచి కూడా ఈ రక్షణ చైతన్యం ఏదైతే వినియోగదారు రక్షణ చైతన్యం అయితే ఉందో దాని ద్వారా ఒక మొబైల్ వ్యాన్ పెట్టి ఈ కొంచెం ఏదైతే నాకు నచ్చిన లిమిటేషన్ పెట్టారో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో పెట్టడం జరిగిందండి. అలాగే ఈ వార్డులన్నీ కవర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదండి. ఈ నిర్ణయానికి మేము సపోర్ట్ చేస్తూ కూరగాయలు ఏదైతే రైతు బజార్లు మార్కెటింగ్ శాఖ జాయింట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా మార్కెటింగ్ శాఖ ఏదైతే ఆ రేట్లు ఇస్తుందో దానిపై 10% వేసుకోమని చెప్పారు. ఆ 10% పాడేరు మోదకొండమ్మ సేవా సమితి మోదకిరణ్ మణికంఠ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ సోకకుండా స్థానిక ఎంఆర్ఓ వానపల్లి ప్రకాష్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ అందరూ ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎక్కడ ఉన్న ప్రజలకు మాస్కులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, అది చూసి మాస్కులు పంచే ఆలోచన వచ్చినట్లు తెలిపారు. దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు ఓల్డ్ పోస్టాఫీస్ వద్ద గల స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు, రోగుల వద్ద ఉన్నవారికి, జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉచితంగా సరఫరా చేస్తున్నారు. నగరంలోని కేజీహెచ్ గోషా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్ద ఉంటున్న బంధువులకు ఉచితంగా టిఫిన్, భోజనం అందిస్తున్నారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న నిరుపేదలకు కూరగాయలు, ఉల్లిపాయలు, టమాటాలు ఉచితంగా అందించారు. విపత్తు సమయంలో కష్టాల్లో ఉన్నవారికి ఇలా సేవలందిస్తున్న వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ద్రోణంరాజు శ్రీనివాస్ అభినందించారు. గత 6 రోజులుగా సంస్థ తరపున గోసాల హాస్పిటల్లో ఉండే పేషెంట్ అటెండర్స్కు, ఏహెచ్లో ఉండే పేషెంట్ అటెండర్స్కు, అలాగే పోలీస్ సిబ్బంది వరకు, మెడికల్ సిబ్బంది వరకు ఉదయం అల్పాహారం, రాత్రి వేళ భోజనాల కార్యక్రమం ప్యాక్ చేసి సంస్థ సభ్యులందరూ పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి కే రాంబెమన్ సైన్స్ అధినేత కే రాంప్రసాద్ గారి కుటుంబ సభ్యులు అల్పాహారానికి సహకరిస్తున్నారు. అలాగే భోజనాలకి వివిధ దాతలు సహకరిస్తున్నారు. అలాగే ఈరోజు సంస్థ తరపున ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ వెజిటేబుల్స్,
ఉచితంగా పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇదంతా దాతల సహకారంతో జరుగుతుంది. ఈ మహమ్మారి ఉన్న చేపు పలువురు దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తామని. లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో నిరాశ్రయులకు ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చే గొప్ప కార్యక్రమాలను పలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా సంగం శరద్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయులకు పట్టా ఫౌండేషన్ తరఫున ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి పట్టా రమేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు సామాజిక దూరం పాటించడమే సరైన పద్ధతని తెలిపారు. ప్రతి ఒక్కరూ అధికారులు సూచిస్తున్న సూచనలు పాటించి జాగ్రత్తగా ఉండాలన్నారు. విశాఖపట్నం శ్రీ పట్టా ఫౌండేషన్ స్థాపించే ప్రతి సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతిసారి కూడా ఈ సోషల్ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు కరోనా రావడం వల్ల ఎదుర్కొన్నటువంటి బాధల్ని గమనించి గతంలో కూడా చేసాం. అదేవిధంగా ఈరోజు కూడా చాలామందికి ఆహారం దొరకక ప్రజలు రోడ్డు మీదకి రాకుండా ఉండడం వల్ల ఈ అనాథలకి ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి గురించి అని చెప్పి మజ్జిగ ప్యాకెట్లు, ఫుడ్డు, వాటర్ ప్యాకెట్లు అన్నీ సప్లై చేస్తున్నాం. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలకు శుభ్రత గురించి వివరిస్తూ డెటాల్ సోప్, మాస్కులు, మందులు పంపిణీ చేశారు. 31వ ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు పలు సూచనలు చేశారు. బాపు ఆనంద్ గారు ఏమో ఈరోజు 1000 డెటాల్ శాంపుల్ సోప్స్ని, అలానే 1500 మాస్కుల్ని, 10,000 మంది వరకు కూడా ఉచిత హోమియో మెడిసిన్స్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులో కూడా వెళ్తా ఉన్నాము, రోజుకో వాట్సాప్ పెట్టుకుంటున్నాం. ప్రజల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ, అలాగే బ్లీచింగ్ పౌడర్ కూడా సుమారు 50 kg బ్లీచింగ్ పౌడర్ స్వయంగా మేమే ఎక్కడైతే ఈ కరోనా వైరస్కి నిలం అంటే అనువైన ప్లేస్లు ఉన్నాయో, స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఆ ఏరియాస్ అంతా కూడా మేమే దగ్గరుండి జల్లి ముందుకెళ్తా ఉన్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. నియోజకవర్గంలో పేదలను ఆదుకునేందుకు శాసనసభ్యులు అదీప్ శ్రీకారం చుట్టారు. శానిటైజర్లు, 10 kg బియ్యం, 1 kg కందిపప్పు, 1 kg నూనె పేదలకు అందిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి బాసటగా నిలిచేందుకు 100,000 శానిటైజర్లు, విలువైన నిత్యావసర వస్తువులు, బట్టలు తన సొంత నిధులతో సమకూర్చి పేదలకు అందిస్తున్నామన్నారు. కరోనా వైరస్ పారద్రోలేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు నిలవాలన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పోలీసులు, వైద్య సిబ్బంది, వాలంటీర్ల సేవలు నిరుపమానమన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ప్రజలకు అన్ని విధాల సాయం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయరాజ్ పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని కూడా మాక్సిమం దేశాల్లో లాక్డౌన్ అని ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో లాక్డౌన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అనుసరించాలి, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇళ్ళలోనే ఉండి బయటికి రాకుండా ఈ కరోనా వైరస్ అనేటువంటి వ్యాప్తి చెందకుండా చూడాలి అని చెప్పి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోనే ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే చాలామంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూట గడవలేనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి సరైనటువంటి ఆహారం కానీ ఏది కూడా లేనటువంటి సందర్భాల్లో ఎంతోమంది బాధపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. వాళ్ళ ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరింతగా ప్రజలకు అందరికీ కూడా చెరువులో ఉండాలి, ప్రజలకు అవసరమైనటువంటి కనీస అవసరాలన్నీ కూడా తీర్చాలి అని చెప్పి మరి మాకు ఆదేశించడం జరిగింది.
లోక కళ్యాణం కోసం దేశ రాష్ట గ్రామ అరిష్ట దోష నివారణకు మహమ్మారి కరోనా వైరస్ నుండి దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను సర్వ ప్రజలను రక్షించాలని సబ్బవరం పురోహితులు స్వయంపాకాల వారు గృహ సముదాయంలో 9 హోమాలు లక్ష్మీ గణపతి ధన్వంతరి రుద్ర దుర్గా నారాయణ సౌర కార్తికేయ మృత్యుంజయ నవగ్రహ హోమాలు స్వయంపాకాల వెంకట నారాయణ రామకృష్ణ శర్మ శ్రీనివాస్ శర్మ రవితేజ శర్మ కొట్ర జనార్దన శర్మ అక్కిన నరసింహమూర్తి రాపాక రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యాధి నివారణ కోసం చేసిన ఈ కార్యక్రమంతో మన భారతదేశం ప్రపంచం మొత్తం మీద ప్రజలు అదేనైతేనే మన భారతదేశ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన సభవరం మండలం గ్రామంలోని పంచాయతీలో ఉన్న మేజర్ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాదులతో ఉండాలని అలాగే సమస్త క్షేమము కోరుకుంటూ సమస్త అభీష్టిని కోరుకుంటూ వారి ఉండే వ్యాపార వృత్తి వ్యాపారాల్లోని అభీష్టి సిద్ధి కలగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. సర్వే జనా సుఖినో భవంతు. మొత్తం మా కుటుంబ సభ్యులు ప్రపంచ శ్రేయోభివృద్ధి కోసం ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఆ రోజు ప్రత్యేకంగా ప్రథమంగా కూడా ఆ యొక్క పరిసరాలని శుద్ధి చేయడం కోసం ముందుగా విఘ్నేశ్వర పూజా కార్యక్రమంతో మేము ప్రారంభం చేసి సత్యపుణ్యాహవాచనాది ఇత్యాది కార్యక్రమాలతోని త్రివిధ మండపాలతోని ఆ రోజు పూజా కార్యక్రమాన్ని అంతా కూడా చేసి ప్రత్యేకించి హరిణితో తయారు చేసిన అగ్నిమదనం హరిణితో అగ్నిమదనాన్ని మేము చేసి లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది సిపిఎం పార్టీ. జీవీఎంసీ 90 వార్డ్ పరిధి చినముచుడివాడ వీరానగర్ లో సిపిఎం నేత గంగారావు ఆధ్వర్యంలో బియ్యం కందిపప్పు పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రమాద కంటికలు మోగిస్తోందని గంగారావు అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రజాశ్రేయస్సు కొరకు ప్రకటించడం స్వాగతిస్తున్నామన్నారు. అయితే నిరుపేదలను ఆదుకునే బాధ్యత కూడా కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే పేదలకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. పేదలను ఆదుకునేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అనంతలక్ష్మి రమణి అప్పలరాజు అప్పలనాయుడు రజని తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీగా పేదలందరికీ బియ్యము కందిపప్పు అలాగే మాస్కులు అలాగే చేతులు కడుక్కునేటటువంటి శానిటైజర్లు సబ్బులు ఇటువంటివన్నీ కూడా బాగా అత్యంత నిరుపేదలందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి నగరంలో చాలా చోట్ల అన్నం వండి ప్యాకెట్ల రూపంలో పేదవాళ్ళకి పంపిణీ చేసేటటువంటి కేంద్రాలు కూడా కొన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అక్కైపాలెం అలాగే ఆరిలోవా గాజువాక అలాగే మల్కాపురం ఇటువంటి ప్రాంతాల్లో అలాగే మధురవాడ బాగా పేదవాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాల్లో మురికివాడల్లో పార్టీగానే భోజనం వండి వాళ్ళందరికీ కూడా సరఫరా చేసేటటువంటి కేంద్రాలని ఈరోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉచిత రేషన్ సరుకులు అందుతాయి, జాయింట్ కలెక్టర్ శివశంకర్ స్పష్టీకరణ. లాక్డౌన్ ఎఫెక్ట్ దయనీయంగా మారిన దినసరి కూలీల బ్రతుకులు. కొండెక్కి కూర్చున్న కోడి ధర కిలో 200 పలుకుతున్న చికెన్. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ వైరస్ పట్టుకుంది, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్. కరోనాను కూడా యెల్లో మీడియా రాజకీయాలు చేస్తోంది, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. వీటెలి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.